ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూపురేఖలను మార్చేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ యాదవ్. తాజాగా ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. శతాబ్దాలుగా చేనేత రంగానికి, ముఖ్యంగా పట్టుచీరల ఉత్పత్తికి ప్రసిద్ది గాంచిన ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజసింగ్ కు సత్యకుమార్ యాదవ్ కు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తన లేఖతో జతపర్చానని, దానిని పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. నాణ్యతతో కూడిన చేనేత పట్టుచీరల తయారీ నిపుణులకు ధర్మవరం పుట్టినిల్లని ఆయన లేఖలో వివరించారు. ఆధునిక యుగంలో పవర్లూమ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ధర్మవరం సంప్రదాయ పట్టుచీరల తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోతూ వారి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్ల ఊబిలో చిక్కుకున్న ధర్మవరం చేనేత పట్టుచీరల ఉత్పత్తి రంగాన్ని గాడిలో పెట్టేందుకు తాను పంపుతున్న డీపీఆర్లో పలు ప్రతిపాదనలు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు 28,500 కుటుంబాలు, ప్రత్యేకంగా ధర్మవరం ప్రాంతంలో 12,800 కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని వారి జీవితాలను చక్కదిద్దేందుకు ఈ రంగంలో తగిన పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు తాను ప్రతిపాదించిన చర్యలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. దాదాపు 30 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ధర్మవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటులో 80% మేర నిధులు, అనగా సుమారు 24 కోట్లు కేంద్రం భరిస్తే మిగిలిన 20% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. మంత్రి చొరవతో ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటైతే నియోజకవర్గం రూపురేఖలు మారే అవకాశం ఉంటుంది.